ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తూ ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ, ఆటో డ్రైవర్లు నడుపుకుంటూ ఉన్నవాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని, వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయీ బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా. మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు, ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని. మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి, అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేశాం.